అధికారుల సమన్వయ లోపంతో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు దూరం అవుతున్నాయి. ప్రభుత్వ బళ్ళలో సర్కార్ ఉచితంగా యూనిఫామ్లు అందిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలలో మాత్రం అందడం లేదు. యూనిఫామ్ బాధ్యతలను ఏ శాఖకు సంబంధించి ఆశాకే చూసుకోవాలని విద్యాశాఖ ఆదేశించినా అధికారులు మాత్రం అమలు చేస్తలేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 219 గిరిజన సంక్షేమ బడులు ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా 4023 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ అవసరమైన సౌకర్యాలన్నీ ఐటీడీఏ కల్పించాల్సి ఉంది. 2 ఏళ్ల కిందటి వరకు ఒక్కో విద్యార్థికి 2 జతల యూనిఫామ్ను విద్యాశాఖ అందించేది. అయితే 2016 నుంచి యూనిఫామ్ బాధ్యతలను విద్యాశాఖ విరమించుకుంది. శాఖల విభజనతో ఎవరికి వారే పర్యవేక్షించుకోవాలని చెప్పింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై 3 నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా ఆ యూనిఫామ్ ఇవ్వలేదు. ఈ విషయం ఐటీడీ అధికారుల దృష్టికి వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదంటున్నారు విద్యార్థులు. గిరిజన సంక్షేమ స్కూళ్లలో సరైన వసతులు లేవంటున్నారు. హైస్కూల్ బి సెక్షన్లో చదువుతున్నాను. స్కూల్ దశ నుంచి 2 నెలలు అయిపోతున్నాయి కానీ ఇంకా బట్టలు ఇవ్వలేదు, హాస్టల్లో ఇంకా దుప్పట్లు ఇవ్వలేదు. గవర్నమెంట్తో ఇవ్వాలని కోరుకుంటున్నాను. హాస్టల్లో దుప్పట్లు, స్కూల్ డ్రెస్ ఇంకా ఇవ్వలేదు. అలాగే స్కూల్లో స్కూల్ డ్రెస్ ఇంకా ఇవ్వలేదు. కొత్త పిల్లలకి డ్రెస్ అసలు డ్రెస్లే రాలేదు. నోట్బుక్స్ మొన్న ఇచ్చారు, బెడ్డింగ్ మెటీరియల్ కూడా మొన్న ఇచ్చారు. పాత పిల్లలకైతే అన్ని 2 డ్రెస్లు మాత్రమే వచ్చినాయి, ఇంకో 2 డ్రెస్లు మాత్రం ఇవ్వలేదు. అసలు ఎవరికి లేదు వైట్ డ్రెస్లు, ఈ సంవత్సరము ఎవరికి రాలేదు. రూమ్స్ కూడా సరిపోవట్లే, వర్షం వచ్చినప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. విద్యాశాఖ ఐటీడీఏ నడుమ అవగాహన లేకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటున్నారు విద్యార్థులు.